నిర్వహించినటువంటి మేడ్చల్ జిల్లాలో నిర్వహించినటువంటి ఆత్మీయ భరోసా కార్యక్రమాన్ని కొనసాగించారు. సో ఈ యొక్క కార్యక్రమం ద్వారా మీరు ఏ విధమైనటువంటి మెసేజ్ ఇవ్వబోతున్నారు మేడ్చల్ నియోజకవర్గ ప్రజలకు? మేడ్చల్ కాన్ఫరెన్స్ లో ఈరోజు బీఆర్ఎస్ పార్టీ తరాచికాలను అవినీతిని సంక్రమాలను దృష్టి పెట్టుకుని ఇక్కడ ప్రజలందరూ కూడా ఈ యొక్క తెలంగాణ తెచ్చిన తర్వాత తెలంగాణలో 10 సంవత్సరాల నుంచి తెలంగాణ బంగారు తెలంగాణ చేస్తా అని చెప్పేసి అంటే కూడా ఈరోజు బంగారు తెలంగాణ కాలేదు. ఇలా తెలంగాణ ఇచ్చింది సోనియా. ఇంకా 10 సంవత్సరాలు మనము కేసీఆర్ గారికి ఇచ్చినాం చాలు అని చెప్పేసి ప్రజలు నిర్ణయించుకున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏ మూలకైనా కానీ ప్రజలందరూ కూడా కాంగ్రెస్ జెండా ఎగురేస్తాం. తప్పకుండా సోనియామ్మ మన తెలంగాణ ఇచ్చింది ఒక భారీ సోనియామ్మ పోటీద్దామని చెప్పిందని అదేవిధంగా ఈ యొక్క పార్టీలో బీఆర్ఎస్ పార్టీ అవినీతి అంతా కాంగ్రెస్ పార్టీలో రోజుల ఆయన అని ఏదేమున్నా కానీ ఇలా తెలంగాణ రాష్ట్రంలో అంబేద్కర్ ప్రజలందరూ కూడా ఈ మల్లారెడ్డి ఏదో చేస్తారని చెప్పేసి నమ్మి ప్రజలు ఓటేసి ఎమ్మెల్యేగా మంత్రిగా చేశారు. కానీ ఇక్కడ మేడ్చల్ ప్రాంతంలో 5 సంవత్సరాలు ఎంపీగా ఉన్నప్పుడు మొత్తం కాన్ఫరెన్స్ ఉన్నటువంటి దుష్టంత కూడా గ్రామాల్లో చెరువుల మీద కుండల మీద భూ కబ్జాల మీద పెట్టి మంత్రి పదవి కొన్ని 100 కోట్ల రూపాయలు ఇచ్చి కొన్ని మంత్రి పదవి తీసుకుని అలా అన్ని ధరణిలో ఉన్నటువంటి భూములన్నీ కూడా తీర్మానం చేసి ఇలా ప్రజాధనాన్ని దోసుకుని ఇలా రైతులని మామూలు జనాన్ని కూడా దోసుకుని ఇలా సుమారు 3-4 వేలు ఉదాహరణకు భుమరేశ్వర గ్రామంలో 1800 ఎకరాల భూమి కబ్జా చేయడం జరిగింది. లింగాపూర్ తండ కానీ పద్మన భుమరేశ్వర్ కానీ ఇక్కడ అలియాబాద్ చౌరస్త మీద చెరువు అంటే ఆయన కావాల్సిందంటే ఇక్కడ చెరువు ఉంటుంది 2 ఎకరాల భూమి ఉంటారు అక్కడ 20 ఎకరాల భూమి కబ్జా పెడతాడు. అటువంటి దుర్మార్గుని ఇలా ఖచ్చితంగా మేడ్చల్ ప్రజలందరూ నిర్ణయించుకోరు. ఖచ్చితంగా 45 రోజులు తెలంగాణ రాష్ట్రంలో ఖచ్చితంగా జెండా ఎగురుతుంది. తెలంగాణ ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీ రైతులు మేడ్చల్ ప్రాంతంలో మేడ్చల్ గడ్డ మీద ఖచ్చితంగా కాంగ్రెస్ జెండా ఎగురుతుంది. ఇలా మేము కూడా నిర్ణయించుకున్నాము. ఎవరమైనా కానీ జంగయ్య యాదవ్ కానీ అరవర్ రెడ్డి కానీ నేను కానీ ముగ్గురం కూడా కలిసి కట్టుగా పనిచేసి ఎవరి టికెట్ ఇచ్చినా కానీ మేము ముందు పోవాలనుకున్నాం. ఇక్కడ జెండకి రావాలనుకున్నాం. ఖచ్చితంగా మేడ్చల్లో కాంగ్రెస్ జెండా ఎగరబోతుంది. చేసినటువంటి అవినీతి కార్యక్రమాలకి ఖచ్చితంగా మల్లారెడ్డికి గుణపాఠం చెప్పే విధం ఆసన్నమైతుంది. సో ఖచ్చితంగా మేము అందరం కలిసికట్టుగా జంగయ్య గారు అయితేనేమి, అరవర్ రెడ్డి గారు అయితే మేమైతేనేమి, మైనంపల్లి గారు అయితేనేమి, అందరం కలిసికట్టుగా జరిగేటటువంటి అవినీతిని ప్రశ్నించి ప్రజలకు జరిగినటువంటి ఆ సమస్యలపైన పోరాడి ఖచ్చితంగా మేడ్చల్ నియోజకవర్గ ప్రజలందరికీ ఖచ్చితంగా ఈ యొక్క కాంగ్రెస్ జెండా ఎగురవేసి ప్రజలకి ఈ యొక్క శనిపీడ నుంచి వదిలించే కార్యక్రమం తప్పకుండా ముందుందని చెప్పేసి చెబుతున్నారు.